గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఏంటి మనకి అన్నట్లయితే, థర్డ్ బిఎస్సిలో థర్డ్ బిఎస్సి బయోకెమిస్ట్రీ సంబంధించినటువంటి ఎలెక్టివ్ పేపర్లో మన 5th యూనిట్లో ఫస్ట్ టాపిక్ డైజెస్టివ్, ఐఎమ్ సారీ, ఆర్గాన్ స్పెసిఫిక్ డిసీజెస్లో లాస్ట్ టాపిక్ లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో టాపిక్ వెళ్దాం. రైట్, సో లివర్ సిరోసిస్ అంటే ఏంటి, లివర్ సిరోసిస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, లివర్ సిరోసిస్ని ఏ విధంగా మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నట్లయితే, లివర్ సిరోసిస్ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో లివర్ సిరోసిస్ అనేటువంటిది, ఈ పక్కన మీకు లెఫ్ట్ సైడ్ హెల్దీ లివర్ అనేటువంటి మీకు విజువల్గా కనబడుతుంది, రైట్ సైడు సిరోసిస్ అనేటువంటి లివర్ కనబడుతున్నది. దీనికి ఎక్స్ప్లెనేషన్ మీకు ఫస్ట్ బేసిక్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వినండి. మన యొక్క స్పాంజ్ ఏదైతే ఉన్నదో, స్పాంజ్ ఇది మనం ఏదైతే మనం ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో మనకు వాల్కి ప్లాస్టింగ్ చేస్తారు, సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు, ఆ ప్లాస్టింగ్ చేసిన తర్వాత చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి స్పాంజ్ ఏదైతే ఉన్నదో, ఆ స్పాంజ్ని హెల్దీగా ఉన్నటువంటి లివర్ అని అనుకున్నట్లయితే, ఆ స్పాంజ్ని పదే పదే యూజ్ చేసిన తర్వాత ఆ స్పాంజ్లో ఇస్కరేణులన్నీ చేరిపోయి అది ష్రింక్ అయిపోయి చివరికి అది పనికిరానటువంటి స్పాంజ్గా మారిపోయినట్టు హార్డ్గా మారిపోతుంది అనమాట. అలా హార్డ్గా మారిపోయి పనికిరానటువంటి ఫంక్షన్కి పనికిరానటువంటి స్పాంజ్ ఏదైతే ఉన్నదో అది లివర్ సిరోసిస్ అనమాట. అంటే లివరు లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఏదైతే ఉందో దట్ ఇస్ అ లివర్ సిరోసిస్ అనమాట. సో లివర్ డ్యామేజ్ అనేటువంటిది డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఉన్నట్లయితే లాస్ట్ స్టేజ్ ఏంటంటే లివర్ సిరోసిస్. సాధారణంగా లివర్ ఏదైనా డ్యామేజ్ అవుతున్నప్పుడు మనకి ఫ్యాటీ లివర్ కిందని ఆ లివర్ ఫైబ్రోసిస్ కిందని ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో తర్వాత లాస్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటిది లివర్ సిరోసిస్ అనమాట. ఈ లివర్ సిరోసిస్ ప్రాబ్లంలో మనకి లివర్ మాల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, లివర్ సెల్స్ అనేటువంటి ప్రాపర్గా వర్క్ చేయమన్నట్టు లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో టాపిక్ కనుక వెళ్ళినప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే, సో లివర్ సిరోసిస్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్కేరింగ్ ఫైబ్రోసిస్ ఆఫ్ ద లివర్ కాజ్డ్ బై మెనీ ఫార్మ్స్ ఆఫ్ లివర్ డిసీజెస్ అండ్ కండిషన్స్, హెపటైటిస్ కావచ్చు, క్రోనిక్ ఆల్కానిజం కావచ్చు, ఆల్కానిజం క్రానిక్ ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఓకే, ఈచ్ టైమ్ యువర్ లివర్ ఈజ్ ఇంజూర్డ్ వెదర్ బై డిసీజ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ అనదర్ కాజ్, ఇట్ ట్రైస్ టు రిపేర్ ఇట్ సెల్ఫ్. సాధారణంగా లివర్ రీజనరేషన్ కెపాసిటీ రిపేర్ అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ద స్కార్ టిష్యూ ఫార్మ్స్ యాజ్ సిరోసిస్ ప్రోగ్రెసెస్ మోర్ అండ్ మోర్ స్కార్ టిష్యూస్ ఫార్మ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు లివర్ టు ఫంక్షన్. సో ఈ న్యూ స్కార్ సెల్స్ టిష్యూస్ ఫామ్ అవుతున్నప్పుడు అవి అలాగే రిపేర్ అవుతూ ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ లివర్ అనేది ఫంక్షనింగ్ అవ్వకుండా ఉండిపోతాం. ద లివర్ డ్యామేజ్ డన్ బై సిరోసిస్ జనరలీ కెనాట్ బి అన్డన్. గమనే సిరోసిస్ ఫైనల్ స్టేజ్ చేరిన తర్వాత తొందర అంత ఈజీగా అది మళ్ళీ నార్మల్ క్యూర్కి వచ్చేటువంటి ప్రోగ్రెసెస్ అనేటువంటి ఉండదు. కానీ ఇవన్నీ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయగలిగితే మేబీ ట్రీటెడ్ చేయొచ్చు, డ్యామేజ్ అయినటువంటి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ లివర్ సిరోసిస్ అని చూసినట్టు నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ మనకు కనబడుతుండే. సో ఫస్ట్ ఫ్యాటిగ్, బాగా వీక్గా టైర్డ్గా అయినట్టుగా నీరసంగా ఇప్పుడు కనపడుతూ ఉంటారు, అసలు ఫీవర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈజీలీ బ్లీడింగ్, సో మనకి బ్రష్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ బ్లీడింగ్ అవుతుంటే, గమ్స్ నుంచి బ్లీడింగ్ అయినా లేదా చిన్న ఇంజురీ బ్లీడింగ్ ఉన్నా, సో క్లాట్ అనేటువంటి తొందరగా అవుతుంది. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ సింథసైజ్ ఉందా లివర్ అండ్ లివర్ మాల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ క్లాటింగ్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది అన్నమాట.
లాస్ ఆఫ్ హెపిటైట్ ఆ క్లాస్లో వేయకుండా ఉంటుంది, ఏకారంగా నాజియా ఏకారంగా ఉంటుంది అన్నమాట. అలాగే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, సో మనకి మోకాళ్ళు మోచేతులు మా కాళ్ళు అన్ని కూడా నీటితో నిండిపోయి ఉంటాం, ఎడిమా అంటాం, వాస్ వాపు వస్తుంది అనమాట. అలాగే వెయిట్ లాస్ మీకు తెలియకుండా మీరు బరువు తగ్గిపోతుంటారు అనమాట. ఇచ్చి స్కిన్ స్కిన్ అంతా కూడా ఇచ్చింగ్గా దురదగా ఉంటుంది, ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంది. ఐ కలర్ ఎల్లోయిష్గా మారిపోతాయి, జాండీస్ క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటాయి. అలాగే ఫ్లూయిడ్ ఎక్యులమేషన్ ది అబ్డామిన్, సో పొట్టలో మీకు ఫ్లూయిడ్ అనేటువంటి ఎక్కువ అబ్డామిన్లో క్యావిటీలో ఫ్లూయిడ్ ఎక్యుమిలేట్ అయిపోయి పొట్ట పైకి ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. అలాగే స్పెండర్ లైక్ బ్లడ్ వెజల్స్ అనే స్కిన్, సో బ్లడ్ వెజల్స్ మీకు స్పైండర్ లైక్ బ్లడ్ వెజల్స్ పైకి కనపడుతూ ఉంటాయి అనమాట, ఉబ్బు ఉండుతాయి అన్నమాట బ్లూష్ కలర్లో. అలాగే రెడ్నెస్ ఇన్ ద పామ్స్ అండ్ ద హ్యాండ్స్, సో మీరు అరి చేతులు చూసినట్లయితే బాగా రెడ్ కలర్లో కనపడుతూ ఉంటాయి. ఫర్ ఉమెన్ ఆప్షన్ ఆఫ్ లాస్ ఆఫ్ పీరియడ్స్, సో మెన్స్ట్రుయల్ సైకిల్ ఏదైతే ఉందో అది మనకి పీరియడ్స్ ఉమెన్లో అయితే ఆగిపోతాయి, మోస్ట్లీ కొన్ని బ్రేక్ రావడం కానీ కంప్లీట్గా ఆగిపోవడం కానీ జరుగుతుంది, మెనోపాజ్ వచ్చేస్తుంది ఎర్లీగా అనమాట. ఫర్ మెన్ అయితే లాస్ ఆఫ్ సెక్స్వల్ డ్రైవ్, సో బెస్ట్ అండ్ హస్బెండ్ కనబడుతుంది, టెస్టికులర్ ఎట్రోఫీ కనబడుతుంది. ఓకే, ఇది మెన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే సైకిలజీ ఇద్దరు కూడా కన్ఫ్యూజన్, సో ఏం పని చేయాలని ఒక కన్ఫ్యూజన్తో ఉంటారు, మెమరీ కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా స్లర్డ్ స్పీచ్ అంటే మనకి మాట నత్తిగా రావడం కానీ, పొరపాటు మాటలు రావడం కానీ, డార్పిజ్ డ్రౌజీనెస్, బాగా బద్ధకంగా బలహీనంగా ఉంటారు అనమాట, ఇవన్నీ కూడా సింప్టమ్స్గా కనబడుతుంటాయి. సో అలాగే వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే, క్రానిక్ ఆల్కహాల్ ఎబిసి, సో అబ్యూస్, క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్ అంటే మీకు చాలా సంవత్సరాలుగా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్న వాళ్ళకి, కంటిన్యూస్గా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్న వాళ్ళకి, ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అలాగే వైరల్ హెపటైటిస్ అటాక్, హెపటైటిస్ బి సిడిలో ఇతర సరే లివర్ ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంటాయి, హెపటైటిస్ బి వ్యాక్సినేటెడ్ అయినా సి వాళ్ళు ఎక్కువగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్యాట్ ఎక్యుమిలేషన్ ఉంది లివర్, ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్లో అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే ఫ్యాటీ లివర్ ఆల్సో కాజ్ టు లివర్ సిరోసిస్. ఐరన్ బిల్డప్ ఇన్ బాడీ, బాడీలో ఐరన్ స్టోరేజ్ ఎక్కువైపోయినా సరే, ఐరన్ లెవెల్స్ ఎక్కువైపోయినా సరే మనకి లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇది ఒక డిఫరెంట్ డిజార్డర్ మనకి, అటైన్మెంట్ డిజార్డర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, సో ఈ దీనివల్ల కూడా మనకి లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కాపర్ ఎక్యుమిలేషన్ ఇన్ లివర్, విల్సన్ డిసీజ్ అంటుంది దీన్ని, కాపర్ అనేటువంటి లివర్లో ఎక్కువగా ఎక్యుమిలేట్ అయిపోవడం వల్ల బాడీలో ఇంటేక్ ఆఫ్ కాపర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే పూర్లీ ఫార్మ్డ్ బైల్ డక్ట్స్, సో మనకి దాని ఏంటంటే బైల్ డక్ట్ డయామీటర్ బాగా ఎక్కువగా కాకుండా అక్కడక్కడ మనకి నొక్కబడిపోయిన డక్ట్ అంటే నొక్కబడిపోయింది అనమాట, సో కంటిన్యూస్ ఫ్లో లేకుండా అక్కడ అబ్స్ట్రక్షన్స్ వచ్చేస్తామన్నమాట. అంటే ఇది చిల్డ్రన్స్లోనే ఫార్మేషన్లోనే డిఫెక్ట్ అనమాట ఇది. అలాగే ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ, సో ఆల్ఫా వన్ యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటే దీన్ని యాంటీ ప్రొటియేజెస్ ఎంజైమ్స్ అని కూడా పిలుస్తాము. ఈ యాంటీ ప్రొటియేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తుంటే ప్రొటియేజ్ ఎంజైమ్ సెల్స్లో ఉన్న ప్రొటియేజ్ ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంటాయి అన్నమాట, లేకపోతే లెవెల్లో ఉన్నటువంటి హెపాటిక్ సెల్స్ ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో ఇటువంటి ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు లివర్ సిరోసిస్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇన్హెరిటెడ్గా షుగర్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చినప్పుడు కూడా లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. సో లివర్ డ్యామేజ్ బై ద బాడీ ఇమ్యూన్ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని పిలుస్తాం దీన్ని, దానివల్ల కూడా లివర్ అనేటువంటి సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ ద బైల్ డక్ట్, సో బైల్ డక్ట్ అయినా డ్యామేజ్ అయినప్పుడు కానీ కూడా ఈ లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. సో హార్డనింగ్ అండ్ స్కేరింగ్ ఆఫ్ బైల్ డక్ట్, సో బైల్ డక్ట్ చెప్పాను కానీ మీకు అక్కడ అబ్స్ట్రాక్షన్స్ రావడం వల్ల కూడా లివర్ బైల్ జ్యూస్ అనేటువంటి ఎక్స్క్రీట్ అవ్వదు, కాబట్టి బైల్ జ్యూస్ అనేటువంటిది ఓన్లీ లివర్లు ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోవడం వల్ల కూడా లివర్ సిరోసిస్ లివర్ తొందరగా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం ఉంది. ఎక్సెస్ ఆఫ్ మెడికేషన్స్, హెపటో టాక్సిక్ మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు కూడా లివర్ సిరోసిస్ రావడానికి అవకాశం. దీస్ ఆర్ ద సో మెనీ కాజెస్ ఆఫ్ లివర్ సిరోసిస్ అనమాట. సో వాట్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఒబిసిటీ అండ్ క్రానిక్ హెపటైటిస్, దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అందుకని మీకు హాస్పిటల్లో వర్క్ చేసే మోస్ట్లీ స్టాఫ్ అందరూ కూడా హెపటైటిస్ సంబంధించినటువంటి
ఇమ్యూనిటీని బూస్టింగ్ చేసుకుంటూ ఉంటారు, వ్యాక్సినేషన్ వేసుకుంటూ ఉంటారు. అలాగే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ హెల్దీ ఒబిసిటీ సారీ ఒబిసిటీ లేకుండా హెల్దీ డైట్ హెల్దీ బాడీ మాస్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ హాస్పిటలైజ్డ్ ఇండ్యూస్డ్ డిసీజెస్కి కారణమవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ప్రాపర్గా వీళ్ళు డైట్ ప్లాన్ కానీ వాళ్ళ యొక్క బాడీ వెయిట్ కానీ మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా రిస్క్ పెట్టడం, అదే రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ లివర్ సిరోసిస్. వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అని చూసినట్లయితే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏదైతే పోర్టల్ వీన్ ఉన్నదో బ్లడ్ లివర్కి సప్లై చేసేటువంటి బ్లడ్ పోర్టల్ వీన్ సిస్టమ్స్ ఆర్టరీస్ అని పిలుస్తాము. ఆ పోర్టల్ సిస్టంలో పోర్టల్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంది. సో దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్స్ అయిపోతుంటాయి అన్నమాట. అలాగే స్వెల్లింగ్ ఇన్ ద లెగ్స్ అండ్ అబ్డామిన్ పొట్ట కాలు భాగాలు బాగా ఉబ్బుతాయి, కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా. ఎన్లార్జ్ అండ్ స్ప్లీన్ ఎన్లార్జ్ అవుతుంది, దెన్ బ్లీడింగ్ జరుగుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మాల్ న్యూట్రిషన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే టాక్సిన్స్ డిటాక్సిఫికేషన్ జరగదు కాబట్టి ఈ టాక్సిన్స్ బ్రెయిన్లో టాక్సిన్స్ ఎక్కువ డిపాజిట్ అయిపోవడానికి అవకాశం ఉంది. జాండీస్ రావడానికి అవకాశం ఉంది, బోన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది, లివర్ క్యాన్సర్కి కూడా ఒక రిస్క్ రావడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ అనమాట. ఫైనల్గా ఎక్కువ దీని ట్రీట్మెంట్ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోనట్లయితే ఫైనల్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ రావడం, అంటే ఒక పక్కన లివర్ తర్వాత కిడ్నీ తర్వాత స్ప్లీన్ ఇవన్నీ కూడా ఆర్గన్స్ అన్ని కూడా ఫంక్షన్స్ కోల్పోవడానికి కూడా అవకాశం కనబడుతుంది అనమాట. సో హౌ టు ప్రివెంట్, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అని చూసినట్లయితే హెపటైటిస్ నుంచి తప్పించుకోవడం కోసం హెపటైటిస్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అలాగే ఒబిసిటీ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే లివర్ కానీ మన ఒబిసిటీ మనకు ఉండవలసినటువంటి వెయిట్ మనం ఉంటాం, మన లివర్ కూడా మనకి హెల్దీగా ఉంటుంది జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ అనేది దాన్ని పూర్తిగా మానేయాలి, లేదనుకున్నట్లయితే లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే డైట్ అనేది ప్రాపర్ డైట్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే సేఫ్ సెక్స్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ద్వారా కూడా హెపటైటిస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్ సేఫ్ సెక్స్ అనేటువంటిది మనం తీసుకురావాలి. అలాగే సర్జరీ, సర్జరీస్లో మనకి స్టెరిలైజేషన్ అనమాట, ప్రాపర్ స్టెరిలైజేషన్ మన సర్జరీస్ ఉండాలి. అలాగే బ్లేడ్స్ కానీ ఈ సిజర్స్ కానీ వాడినప్పుడు వాటిని ప్రాపర్ స్టెరిలైజేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో మెడికేషన్స్, ప్రాపర్ మెడికేషన్స్, అలాగే హెపటోటాక్సిక్ మెడికేషన్స్ ప్రొలాంగ్డ్ యూజ్ చేయడం అనేటువంటి మంచిది కాదు. సో దానికి డాక్టర్ యొక్క గైడ్లైన్స్లో మన ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్లో మనం వాటిని యూజ్ చేసినట్లయితే మనకి ఈ సిరోసిస్ నుంచి మనం ప్రివెంట్ అవ్వచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ అని చూసినట్లయితే డయాగ్నోసిస్, వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ అని చూసిన ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో పల్స్, బీపీ, వెయిట్ చూసిన తర్వాత స్కిన్ కలరు, ఐ కలరు ఇవన్నీ చూస్తారు. అవి చూసిన తర్వాత లివర్ ఫంక్షన్ ఎగ్జామినేషన్స్, యూరిన్ ఎగ్జామినేషన్స్, ఓకే ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, ఇవన్నీ డయాగ్నోసిస్ చేస్తారు. అలాగే సిరోసిస్ డయాగ్నోసిస్ కూడా చేయడం జరుగుతుంది. ఏమైనా ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేసినట్లయితే లివర్ యొక్క ఏ స్టేజ్లో ఉంది అనేటువంటి విషయాలు తెలుస్తుంది. సో ఫైనల్గా సిరోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత సో అది ఏంటి, ఈ సిరోసిస్ లేదా క్యాన్సర్కి ఏమైనా దారితీస్తుందా, ఏ పరిస్థితుల్లో ఉన్నది అనేది సైటాలజీ అబ్జర్వ్ చేయాలి కాబట్టి చిన్న స్మాల్ పీస్ ఆఫ్ లివర్ని మనం తీసుకుని అది బయాప్సీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కంప్లీట్ స్టడీ మనకి అర్థమవుతుంది. సో ఇది డయాగ్నోసిస్ మెథడ్ అనమాట. కమింగ్ టు ద ట్రీట్మెంట్, సో ట్రీట్మెంట్కి వచ్చినప్పటికీ సో మన ఏదైతే కారణం ఏదైంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఏంటి కారణం సిరోసిస్కి అని చూసినట్లయితే ఫస్ట్ ఆల్కహాల్ కన్జంప్షన్ అయినట్లయితే సో ఆల్కహాల్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒబిసిటీకి ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే హెపటైటిస్ కారణం అయితే హెపటైటిస్ సంబంధించిన మెడికేషన్స్ తీసుకుంటుంటారు. అలాగే వేరియస్ ఏ సింటమ్ అయితే సింటమ్స్ సంబంధించినటువంటి మెడికేషన్స్ తీసుకుంటుండాలి. ఇవేమి ప్రాపర్గా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు చివరిగా మనకి ఏం చేయాలంటే లివర్ని ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి వెళ్ళవలసి ఉంటుంది, లివర్ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డ్యామేజ్డ్ లివర్ పోర్షన్ తీసేసి మనకి హెల్దీగా ఉన్నటువంటి డోనర్ నుంచి లివర్ అనేటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి లివర్ సిరోసిస్ని ట్రీట్ చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లివర్ సిరోసిస్ సిమ్టమ్స్ అండ్ కాజెస్, ప్రివెంటివ్ మెజర్స్, డయాగ్నోస్టిక్
ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.